ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ కు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మరోవైపు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టీడీపీ ఆందోళనకు దిగింది. మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేతలు బడేటి చంటి, జయరాజ్ నేరుగా ఆసుపత్రికి వెళ్లి రంజిత్ ను పరామర్శించారు. నరేగా బిల్లులు వెంటనే చెల్లించాలంటూ ఏలూరు ఆసుపత్రి ఎదుట టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. శ్రీమతి మట్టా రాజేశ్వరి గారి కుమారుడు రంజిత్ కుమారు సూసైడ్ అటెంప్ట్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చిందంటే దానికి కారణం పాలనా వైఫల్యం. ఒక జడ్పీటీసీగా నా సొంత గ్రామంలో నేను నా రోడ్లు వేసాను, నా ఇంటి పక్కన రోడ్లు వేసాను, నా వాడకట్లో వేసాను, నా పేటలో వేసాను అని చెప్పుకోవడానికి వాళ్ళు రోడ్లు వేశారు తప్ప బేసిక్గా వాళ్ళు గుత్తేదారులు కారు. ఒక మంచి పని చేయటం కోసం ఈ సమాజంలో పదవి చేసి ఆ పదవికి న్యాయం చేయటం క్రమంలో చేసినటువంటి పని తాలూకా వచ్చినటువంటి డబ్బుల్ని ఇవ్వకోకుండా వాళ్ళని మానసికంగా వేధించటం, ఇబ్బంది పెట్టడం, ఇది ఎంతమట్టికి ధర్మమని మేము అడుగుతున్నాం. మీరు ఏమైనా మీనమేషాలు లెక్కిస్తే మా సొంత ఖర్చులతో, పార్టీ ఆఫీస్ ఖర్చులతో మా గౌరవ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడే ఫోన్లో కూడా పరామర్శించడం జరిగింది. అన్ని ఖర్చులు కూడా పార్టీయే పెట్టుకుని త్రూ కోర్టు ద్వారా వేసి వడ్డీతో సహా రంజిత్ కుమార్కి, శ్రీమతి రాజేశ్వరి గారికి రావాల్సినటువంటి డబ్బునంతా కూడా మేము ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. గ్రామం కోసం పనిచేసినందుకు ఇవాళ ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కోర్టుకి వెళ్తే కోర్టు చెప్పింది ఖచ్చితంగా ఈ డబ్బులు మీరు ఇవ్వాలి, ఎవరైతే పనులు చేశారో, ఎవరి దగ్గర అయితే ఎఫ్టీఓలు ఉండయో వాళ్ళకి చెల్లించండి అని ఆదేశించింది. ఆదేశించిన ధర్మలు ఇవాళ మీరు డబ్బులు ఇస్తున్నారు. అంతేగాని మీ దయాదాక్షిణాలతో రాలే ఈ డబ్బులు, లేకపోతే మీ జేబులో డబ్బులు కాదు, మీ బాబు డబ్బులు కాదు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం కోసం, గాంధీజీ కలగిన గ్రామ స్వరాజ్యం కోసం పనిచేసినటువంటి కష్టం ఇది. 3 సంవత్సరాలకు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ విధంగా రంజిత్ కుమార్ గారు లాగా ఈ రాష్ట్రంలో 50 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అదృష్టం ఇవాళ రంజిత్ కుమార్ భగవంతుడు కరుణించాడు, 50 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని వందల మంది తమ ఆస్తుల్ని అమ్మేసుకున్నారు, కొన్ని వందల మంది తమ ఆస్తులు తాకట్టు పెట్టుకున్నారు.